మిత్రులందరికీ నమస్కారం మా ఈ ఛానల్ నందు వినోదము విజ్ఞానము విద్య ఆరోగ్యము అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం మిత్రులారా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంటను కొట్టి ఆల్ను నొక్కితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా మన అంశంలోకి వెళ్దాం తెలుగు తోట మూడవ తరగతి తెలుగు వాచకము పద్య రత్నాలు బహుళ కావ్యములను పరిగింపగావచ్చు అనే వేమన పద్యాన్ని ఇప్పుడు చెప్పుకుందాం బహుళ కావ్యములను పరిగింపగావచ్చు బహుళ శబ్దచయము పలుకవచ్చు సహనముక్కటబ్బ చాలా కష్టమురా విశ్వదాభిరామ వినురవేమా అర్థాలు బహుళ అనేక కావ్యములు గ్రంథాలు పుస్తకాలు పరికించు పరిశీలించు శబ్దశయము పదాల సమూహం పలుకవచ్చు మాట్లాడవచ్చు సహనము ఓర్పు అబ్బు అలవాటగు బహుళ కావ్యములను అనేకమైనటువంటి గ్రంథాలను పరికింపగావచ్చు చదివి అర్థం చేసుకుని అందులో ఉన్న సారాన్ని పరిశీలించవచ్చు అవగాహన చేసుకోవచ్చు గ్రహించవచ్చు అనేక గ్రంథాలను అవగాహన చేసుకోవటం అంటే చాలా కష్టమైన పని మిత్రులారా అయినా కూడా మన ప్రయత్నంతో దాన్ని సాధించవచ్చు అని మన విశ్వకవి వేమన గారు చెప్తున్నారు అలాగే బహుళ శబ్దశయము పలుకవచ్చు అనేక శబ్దాల అనేక భాషల పదాల సముదాయమును ప్రయత్నంతో పలుకవచ్చు మాట్లాడవచ్చు మరి ఏమి చేయడం కష్టం అని మన విశ్వకవి చెప్తున్నారు సహనముక్కటబ్బ చాలా కష్టమురా సహనము ఓర్పు అనేది అలవర్చుకోవటం చాలా కష్టమురా చాలా కష్టమైన పని ఒక టీచరు పిల్లల దగ్గర సహనం కలిగి ఉండాలి ఒక పిల్లవాడు ప్రక్కనున్న వాడితో మాట్లాడాడని టీచర్ మందలిస్తే తర్వాత ఆ పిల్లవాడు పక్కనున్నవాడు పెన్ను అడిగాడు ఇచ్చానని చెప్తే ఇప్పుడు పొరపాటు ఎవరు చేసినట్లు ఒక వ్యాపారి తన కస్టమర్ల వద్ద సహనం కలిగి ఉండటం వల్ల ఆ కస్టమర్లు పదే పదే ఆ వ్యాపారి వద్దకు రావటం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఒక యజమాని తన పనివాళ్ళ వద్ద సహనం కలిగి ఉండటం వల్ల ఆ యజమానిపై గౌరవము అభిమానము పెరిగి ఇంకా ఎక్కువ పని చేయటానికి కూడా సిద్ధపడతాడు కాబట్టి సహనం మనిషి యొక్క గొప్పతనాన్ని పెంచుతుంది భావం ఓ వేమ అనేక గ్రంథాలను చదివి అర్థం చేసుకోవచ్చు ఎన్నో మాటలు భాషలు మాట్లాడవచ్చు కానీ ఓర్పు కలిగి ఉండటం అనేది చాలా కష్టమైన పని అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవర్చుకోవాలి ఈ పద్యం ద్వారా మనం గ్రహించే నీతి సహనం కలిగి ఉండాలి